నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. మన పుణ్యాలే మన భోగాలు, మన పాపాలే మన రోగాలు అన్నారు డాక్టర్ రామకృష్ణ. ధ్యాన ప్రచారమే మా లక్ష్యమన్న నర్వా పిరమిడ్ మాస్టర్స్. దేవుడు ఎక్కడో లేడు, మనందరిలోనే ఉన్నాడు అన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శ్రీనివాసులు గారు. విశ్వశాంతికై నడుం బిగించిన పిరమిడ్ మాస్టర్స్ విస్తృతంగా నిర్వహిస్తున్న శాఖాహార ర్యాలీలు. వివరాల్లోకి వెళితే, మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకాల్ మండలం కందూరు గ్రామంలో శ్రీమతి లలిత గారి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం చివరి రోజున ఆత్మజ్ఞాన ప్రబోధకులుగా వనపర్తి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గారు పాల్గొన్నారు. డాక్టర్ రామకృష్ణ గారు కర్మ సిద్ధాంతం గురించి చక్కగా వివరించారు. ధ్యానం ద్వారా సత్యం తెలుసుకొని ధర్మాన్ని ఆచరించడం వల్ల పుణ్యం వస్తుంది, దానివల్ల సుఖం వస్తుంది అని, పాపకార్యాలు చేయటం వల్ల రోగాలు వస్తాయని, దానివల్ల దుఃఖం కలుగుతుంది అన్నారు. మన పుణ్యాలే మన భోగాలు, మన పాపాలే మన రోగాలు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. ఇదే సృష్టి ధర్మం, ఇదే ప్రకృతి ధర్మం అని తెలిపారు. అందుకే జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు హింస చోడో హంస పకడో అన్నారు. మానవునికున్న అన్ని దుఃఖాలు పోయి శాంతి కలగాలంటే శుద్ధ శాకాహారం తీసుకుంటూ తీవ్ర ధ్యాన సాధన చేయటమే శరణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బస్వాయిపల్లి పారిజాత గారు, నిర్జలాపురం పిరమిడ్ మాస్టర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటకలో పిరమిడ్ మాస్టర్ల ధ్యాన ప్రచారం నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంగళవారం నాడు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం దాకా విస్తృత ధ్యాన ప్రచారం నిర్వహించారు. అమ్మపల్లి బాలకృష్ణారెడ్డి, వై మల్లేశ్వర్ రెడ్డి, సంగు సురేష్, సంగు వరలక్ష్మి, గుండం శైలజ, జట్టి కురుమూర్తి, వెంకటేశ్వర్లు, ఇంకా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఉదయం 8 గంటలకే తమ ప్రచారాన్ని ప్రారంభించి రాత్రి 8 గంటల వరకు కొనసాగించారు. మంగళవారం నాడు ఉదయం గాజులపాడు గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రజలను స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర సమావేశపరిచి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ధ్యానం ద్వారా తాము పొందిన లాభాల గురించి వివరించారు. అనంతరం యాపల్ దిన్నే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యానం ద్వారా లభించే లాభాల గురించి విద్యార్థులకు బంగ్లా ఆంజనేయ రెడ్డి, బాలకృష్ణారెడ్డిలు విశేషంగా వివరించారు. అనంతరం అదే గ్రామంలోని జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు, లెక్చరర్లకు, ప్రిన్సిపల్తో సహా సుమారు 150 మందికి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. యుక్త వయసులో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి వాస్తవ జీవిత పరిస్థితులను ఎవరికి వారే విశ్లేషించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం యాపర్ దిన్నే గ్రామంలో జేపీ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ధ్యాన శిక్షణనిచ్చారు. గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచి ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేశారు. మధ్యాహ్నం ఆత్కూర్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు ఇంటింటికి కరపత్రాలు పంచారు. అంబాభవానీ దేవాలయం దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ధ్యాన శిక్షణనిచ్చి ధ్యానం ద్వారా పొందిన అనేక ప్రయోజనాల గురించి వివరించారు. సాయంత్రం సర్జాపూర్ గ్రామంలో కూడా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ధ్యానం ద్వారా ఎన్నో లాభాలున్నాయన్న విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నామని అంటూ, ఇంత సులభమైన అద్భుతమైన ధ్యానాన్ని అందించినందుకు పిరమిడ్ మాస్టర్లకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశస్సులతో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నెల్లూరు నవాబ్పేటలోని ఎఫ్సిఐ కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు గారు పిరమిడ్ ధ్యానం యొక్క విశిష్టతను గురించి తెలియజేశారు. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని చెబుతూ ఒక్క ధ్యానంలో మాత్రమే మనలోని దేవుణ్ణి చూడొచ్చు అని చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 66 మందికి పైగా కొత్తవారు పాల్గొన్నారు. వీరితో పాటు దేవాలయం ట్రస్టీ శ్రీ బాబురావు గారు, శివకుమార్, శ్రీమతి లలిత గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం ఇలాగే కొనసాగుతుందని నిర్వాహకులు శ్రీనివాసులు తెలియజేశారు. ఒకనాడు
ఎయిటీ ఏకర్స్ మైకా ఉంది. అద్భుతమైన కుటుంబం. మేడం చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంది. ఇంటికి వెళ్ళగానే వాడు పిలిచి ఈ వెళ్ళే టైంకి బయట హాల్లో సోఫాలో విషయం తెచ్చామా అంటే మతం మారాలంటున్నారు సార్. చూడండి మతం ఎవరికి అవసరం అండి? భగవంతుడికి అవసరమా? మతాలకు భగవంతుడు అవసరం ఉందేమో, కానీ భగవంతుడికి మతం అవసరం లేదు. అంతటి తీవ్రమైనటువంటి తపన మీ లోపల రగిలింది అంటే ఇక మీరు భగవంతుని వెతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనే వెతుక్కుంటూ మిమ్మల్ని చేరుతుంటారు. అందుకోసమే మీ చేసే ధ్యానంలో మీ లోపల రగిలేటువంటి తపనే తపస్సు, వేరే ఏమీ లేదు. మీ తపన ఏ స్థాయిలో ఉంటుందో అది తపస్సుగా మారుతుంది. మీ చేస దేని మీద పెట్టారంటే అది ధ్యానంగా మారుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశ వ్యాప్తంగాను, ప్రపంచ వ్యాప్తంగాను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సభ్యులైన పిరమిడ్ మాస్టర్స్ వేలాదిగా ధ్యాన శిక్షణా తరగతులు, శాఖాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాల గురించి ఎంతో విస్తృతంగా ప్రచారం చేయటంలో భాగస్వాములవుతున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయ సాధనే తమ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగానే నల్గొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఇంటింటా ధ్యాన కార్యక్రమంలో భాగంగా 18వ రోజుకు చేరుకున్నారు. నల్గొండ జిల్లాలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమానికి విశేషంగా హాజరైన ధ్యాన మిత్రులతో పాటు ఈ ఒక్కరోజే 28 మంది కొత్తవారు విచ్చేసి ధ్యానం నేర్చుకోవటానికి ఆసక్తి కనబరచటం విశేషమని నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో కర్మాన్ఘాట్ ధ్యాన కేంద్రంలో గత 5 సంవత్సరాల నుండి ప్రతిరోజు సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు క్రమం తప్పకుండా నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వనపర్తికి చెందిన మానస గారు తన యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని అద్భుతంగా అందించారు. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను పొందిన అనుభవాలను ఎంతో చక్కగా వివరించారు. ఆధ్యాత్మిక సాధన గురించి వివరించారు. మన ఆలోచనలను మార్చుకోవటం ద్వారా మన జీవన విధానాలు మారుతాయని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. భిన్నంగా ఆలోచించు అనే అద్భుతమైన పుస్తకం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, అప్పటి నుండి పుస్తకంలోని ప్రతి ఒక్క విషయాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా తన ఆలోచన విధానంలో ఎంతగానో మార్పు జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ఈ పుస్తకాన్ని శ్రీమతి మానస గారు ఉచితంగా పంచిపెట్టారు. పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ఆధ్వర్యంలో 108 రోజుల పాటు 108 ప్రాంతాల వారీగా ఈ మహానగరంలో విశ్వశాంతికై నిర్వహిస్తున్న శాఖాహార ర్యాలీ సగం రోజులు నిరాటంకంగా పూర్తి చేసుకుంది. విశ్వశాంతికై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి చెందిన మిత్రులు ఈ ర్యాలీని ఎంతో అకుంఠిత దీక్షతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి ఈ ర్యాలీ 57 రోజులు ఎంతో ఘనంగా పూర్తి చేసుకుంది. వనస్థలిపురం, సాహెబ్ నగర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ర్యాలీ పర్యటించింది. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సువర్ణ, శ్రీమతి మాలతీ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఎంతో ఘనంగా జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.